Good morning, children. Previous video chusaramma. Previous video lo children nenu lungs, stomach and liver, kidneys gurinchi meeku explain chesanu kada children. Ee roju our sense organs. Sense organs gurinchi nenu explain chestanu children. We have 5 sense organs. Our sense organs. Our sense organs. We have 5 sense organs. Manaki enni sense organs unnayanta? Total ga 5 sense organs unnayanta. We have 5 sense organs. First one, eyes, ears, nose, tongue and skin. Total ga 5 sense organs kada. Andulo first one eyes, second one ears, third one nose, fourth one tongue, fifth one skin. 5 sense organs unnai children. So ee 5 sense organs manaki ela upayog padtayi ane chuddam. First of all, chudandi, these are my eyes. These are my eyes. These are my eyes. Ivi naa kallu. They help me to see different things around me. Ee kallu naaku ela use avutayante, naa chuttupakkala unna prati okka vastuni chudadaniki help chestayi. ना चुटपा एमेम उन्ना चूस्ना कल्ल तो चूस्ना एमेम उन्ना इप्ड ना एर फोन वीडियो सो ई वीडियो तीसरा कल्ल तो चूस्ना काबटी फोन ना चूस्ट एला चूस्ट कल्ल तो चूस्त ने बोर्ड मीद रास्ना एला रास्ना चूस्त रास्ना कदा सो एक् रायाले मन कल कड़पे बोर्ड इकड़ी इक रास्ते कहते करेक्ट इकड़े बोर्ड कदा अंदकनी बोर्ड मीद रास्ते को मन की कल्लू डिफरेंट डिफरेंट थिंग्स चूडा की यूज होता दिस इज माय नोज दिस इज माय नोज इधी ना मुक्कु नोज अंटे मुक्कु ऐस अंटे कल्लु नोस अंटे मुक्कु इदी ना मुक्कु दिस इज माय नोस इट हेल्प्स मी टू स्मेल थिंग्स अला स्मेल चूस्तुंटा कदा अंटे एदैना ओक बिर्यानी वंडुतुंटे वच्चे वासन अनिपिस्तुंदि भले उरा बिर्यानी स्मेल आहा कदा मरी अदे एलगदच्चिन वासन ची इलाटे क्लोज नोस अंटे अदी ए स्मेल मन की नोस चेप्तुंदी कदा अंदुकनी बैड स्मेल गुड स्मेल वेंटने फाइंड आउट चेस्तां. नेक्स्ट दीज आर् मै इयर्स इवेंटी ना चेवुलु. These are my ears. It help me to hear different sounds. ఈ చెవులు మనకి different sounds కు అనర్చ మనకు ఎలా వినిపిస్తుంది చెవుల ద్వారా వినిపిస్తుంది అదన్నా ఇలా క్లాస్ కొట్టాను అనుకో ఎలా వినిపిస్తుంది చెవుల ద్వారా వినిపిస్తుంది చిటికేసాను అనుకో ఎలా వినిపిస్తుంది చెవుల ద్వారా వింటాం హార్న్ కొట్టారు అనుకోండి బస్ గాని ఆ లారీ గాని హార్న్ కొట్టారు అనుకోండి ఎలా వినిపిస్తుంది ఇయర్స్ ద్వారానే వినిపిస్తుంది కదా చిల్డ్రన్ సో ఇయర్స్ మనకి ఎలా యూస్ అవుతాయి వినడానికి నేను చెప్పేది మీరు వింటున్నారు కదా ఎలా వింటున్నారు అంటే ఇయర్స్ తోటి దిస్ ఇస్ మై టంగ్ 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 అంటే నాలుక దిస్ ఇస్ మై టంగ్ టంగ్ అంటే ఇయర్స్ అంటే చెవులు This is my tongue. Tongue ante naluka.
ఇట్ హెల్ప్స్ మీ టు టేస్ట్ నాలుక మనకి ఎలా యూస్ అవుతుంది చిల్డ్రన్ టేస్ట్ చేయడానికి టేస్ట్ చేయడానికి కంటే ఎక్కువగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మాట్లాడడానికి నాలుక లేకపోతే మాట్లాడలేం సో టంగ్ హెల్ప్ us టు టాకింగ్ మాట్లాడడానికి యూస్ అవుతుంది అలాగే టేస్ట్ టేస్ట్ చేయడానికి ఏమేం టేస్ట్ ఉన్నాయి చూడండి ఇక్కడ స్వీట్ స్వీట్ అంటే తీపి తీపిని చెప్పడానికి నెక్స్ట్ సోర్ సోర్ మీన్స్ పులుపు పులుపుగా ఉన్నాయా లేవా అని చెప్పడానికి నెక్స్ట్ సాల్టీ సాల్టీ అంటే ఉప్పుగా ఉప్పు ఉప్పుగా ఉన్నాయా లేదా అని చెప్పడానికి నెక్స్ట్ బిట్టర్ బిట్టర్ అంటే చేదు చేదుగా ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి మనకి ఏం యూస్ అవుతుంది చిల్డ్రన్ ఈ నాలుగు చూడడానికి మనకి టంగ్ అవసరం టంగ్ అవసరం అన్నమాట నెక్స్ట్ దిస్ ఇస్ మై స్కిన్ ఇది నా స్కిన్ దిస్ ఇస్ మై స్కిన్ ఇట్ కవర్స్ మై బాడీ అండ్ హెల్ప్స్ మీ టు ఫీల్ హార్డ్ ఇది నా బాడీని మొత్తాన్ని కవర్ చేస్తుంది ఈ కవర్ చేసినటువంటి బాడీ లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కనిపించకుండా బాడీ మొత్తాన్ని కప్పి ఉంచుతుంది ఇది ఎలా ఫీల్ అవుతుందంటే హార్డ్ సాఫ్ట్ కోల్డ్ హాట్ స్మూత్ అండ్ రఫ్ చూడండి చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏమేమి అంటున్నాడు ఫీల్ హార్డ్ హార్డ్ అంటే ఏంటి గట్టిగా హార్డ్ అంటే గట్టిగా నెక్స్ట్ సాఫ్ట్ సాఫ్ట్ మీన్స్ మృదువుగా మృదువుగా దీన్నే మనము మెత్తగా అని కూడా అనొచ్చు మృదువుగా ఆర్ మెత్తగా నెక్స్ట్ కోల్డ్ కోల్డ్ మీన్స్ చల్లగా కోల్డ్ మీన్స్ చల్లగా నెక్స్ట్ హాట్ హాట్ మీన్స్ వెచ్చగా వేడిగా వెచ్చగా అనొచ్చు లేదా అంటే వేడిగా హాట్ అంటే వేడిగా నెక్స్ట్ స్మూత్ 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 అంటే ఇక్కడ మృదువుగానే వస్తుంది స్మూత్ అంటే మృదువుగా లేదంటే సాఫ్ట్ అంటే మెత్తగా స్మూత్ అంటే మృదువుగా నెక్స్ట్ రఫ్ 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 అంటే గరుకుగా సో చిల్డ్రన్ ఏదన్నా రఫ్గా ఉన్న బాడీ మీద మనం టచ్ చేస్తే ఎలా ఉంటుంది గరుకుగా ఉంటుంది చూడండి ఇక్కడ క్యాప్ ఉంది ఈ క్యాప్ పైన గాట్లు గాట్లుగా ఉంది కదా మనం ఇలా అంటే ఎలా ఉంటుంది రఫ్గా ఉంటుంది అంటే గరుగు గరుగ్గా ఉంది అదే ఇక్కడ మనం ఇట్లా టచ్ చేస్తే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అన్నమాట స్మూత్గా ఉంటుంది అదే దీన్ని ప్రెస్ చేయండి ఎలా ఉంటుంది హార్డ్గా గట్టిగా ఉంటుంది అదే ఇక్కడ ప్రెస్ చేయండి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది లేదా దూదిని పట్టుకుంటే మెత్తగా ఉంటుంది దాన్ని మనం సాఫ్ట్ అంటాం ఏదైనా వేడి తీసుకొచ్చి అంటిస్తే ఏం చేస్తాం అప్పుడు వేడిగా ఉంది కాలుతుంది అని అంటాం అదే చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొస్తే ఎలా ఉంటుంది అప్పుడు చల్లగా ఉంది అని అంటాం అంటే ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయంటే పట్టుకోవడం వల్ల టచ్ చేయడం వల్ల టచ్ అనేది దేని ద్వారా చేస్తాం స్కిన్ ద్వారా చేస్తాం ఈ స్కిన్ ద్వారా చేస్తాం కాబట్టి టచింగ్ పవరు ఉంటుంది కాబట్టి మనము ఇలా క్లారిటీగా చెప్పగలుగుతాం అన్నమాట స్కిన్ అంటే ఏంటి చర్మం ఈ చర్మం ద్వారా మనము ఏదైనా ఒక థింగ్ హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా కోల్డ్గా ఉందా హాట్గా ఉందా స్మూత్గా ఉందా రఫ్గా ఉందా అనేది మనం చెప్పగలుగుతాం అన్నమాట ఓకేనా చిల్డ్రన్ సో ఈరోజు మనం ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్లో ఫస్ట్ వన్ ఐస్ ఇయర్స్ నోస్ టంగ్ స్కిన్ ఐస్ మనకి కళ్ళు కళ్ళు అంటే చుట్టూ ఉన్న వస్తువులను చూడడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్స్ అంటే చెవులు చెవులు అంటే ఏ సౌండ్ వచ్చినా వినడానికి యూజ్ అవుతాయి నోస్ అంటే ముక్కు ముక్కు మనకి ఏదైనా స్మెల్ చూడడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ టంగ్ టంగ్ అంటే మనకి టేస్ట్ చేయడానికి ఎలాంటి టేస్ట్ స్వీట్ సోరు సాల్టీ బిటర్ ఉప్పు తీపి పులుపు చేదు ఇలాంటివన్నీ చూడడానికి మనకి నాలుక యూజ్ అవుతుంది అలాగే స్కిన్ స్కిన్ అంటే మనం ఏదైనా థింగ్స్ని పట్టుకుంటే
అది ఎలా ఉంది అనేది మనం చెప్పగలడానికి మన స్కిన్ యూస్ అవుతుంది ఓకేనా చిల్డ్రన్ మీరు ఏం చేస్తారంటే ఈ సెన్సార్ గన్స్ అన్నిటిని ఒకసారి రీడ్ చేయండి రీడ్ చేసి అవన్నీ ఒకసారి నాకు రాసి చూపించండి క్లారిటీగా రాసారా లేదా అనేది నేను చెక్ చేస్తాను క్లియర్ కదా చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ బై చిల్డ్రన్